ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల క్రితం ప్రతిపక్ష నాయకుడుగా ప్రజా సమస్యల మీద చర్చించాల్సినటువంటి వేదిక అయినటువంటి అసెంబ్లీని బహిష్కరించి ప్రజల మధ్యలోకి వెళ్ళి పదే పదే అబద్ధాలు వడ్డించేటువంటి ప్రయత్నం చేశాడు. తనకున్నటువంటి సొంత మీడియా ద్వారా యువభేరుల పేరిట పాదయాత్ర చేస్తూ ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు, 230,000 ఉద్యోగాల గురించి మాట్లాడాడు, పారిశ్రామిక అభివృద్ధి గురించి మాట్లాడాడు. అన్న వస్తున్నాడని చెప్పండి, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పేసి మాట్లాడాడు. చివరికి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అడిగాడు. అడిగి అధికారంలోకి వచ్చిన మొదటి నాడు నుండి ఈరోజు వరకు కూడా 4.5 సంవత్సరాల పాటు, రేపు ఒక వారం రోజుల తర్వాత వచ్చేటువంటి జనవరి 1వ తారీఖు ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్నటువంటి 5వ జనవరి 1వ తారీఖు, ప్రతి జనవరి 1వ తారీఖున జాబు క్యాలెండర్ రిలీజ్ చేసి క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పేసి పదే పదే అబద్ధాలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 8 నెలల కాలం పూర్తవుతున్నా కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా భర్తీ చేయలా. ఆ రోజు యువత దగ్గరికి వెళ్ళి కేంద్రం మెడలు వంచుతాను, ప్రత్యేక హోదా తీసుకొస్తాను, కంపెనీలు వస్తే సబ్సిడీలు ఇస్తాం అని చెప్పేసి నమ్మబలిగేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ప్రత్యేక హోదా గురించి మెడలు వంచుతున్నానటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వరకు కూడా కేంద్రం వద్దకు వెళ్ళి ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం కాదు కదా, కేంద్ర ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్ర సంస్థల గురించి కూడా ఈరోజు వరకు ఒక మాట మాట్లాడలా. ఏ రాష్ట్రానికైనా సరే అభివృద్ధికి తలమానికం పారిశ్రామిక రంగం. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితేనే ఆ రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గుతుంది, ఆ రాష్ట్రం అభివృద్ధి సాధ్యం, ఆ రాష్ట్రంలో సంపద సృష్టించబడుతుంది. కానీ ఏ రోజు కూడా ఒక్క పరిశ్రమను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయలా, ఒక్క పెట్టుబడిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయలా, ఒక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రైవేటీకరణలో కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయలా. ఒక పక్కన ప్రైవేట్ రంగం, మరో పక్కన ప్రభుత్వ రంగం, రెండింటిని కూడా సర్వనాశనం చేసి కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. 230,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అవి కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి పదే పదే తన తండ్రి అవినీతితోటి స్థాపించుకున్నటువంటి ఒక పత్రిక, ఒక ఛానల్ ద్వారా ప్రచారం చేశాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులతోటి ప్రైవేట్ రంగంలో దాదాపుగా 6 లక్షల ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ రంగంలో దాదాపుగా డిఎస్సీని కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ దారి కానీ, ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం కలిపి 10 లక్షల ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి వచ్చాక పెరిగిపోయినటువంటి అవినీతి వల్ల కానీ, పెంచినటువంటి కరెంటు ఛార్జీల వల్ల కానీ, పెంచినటువంటి కరెంటు కోతల వల్ల కానీ, ఈరోజు వరకు ఒక పరిశ్రమ రాలా, ఒక ఉద్యోగం రాలా. ఈ ముఖ్యమంత్రి ఒక పరిశ్రమ, ఒక ఉద్యోగం తీసుకురాకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు మొత్తం కూడా నిరాశ నిస్పృహతోటి అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవటం జరిగింది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో సుమారుగా 450 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకోవటం జరిగింది. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని,
నేను అడుగుతున్న ఈ కోడికత్తి ముఖ్యమంత్రిని, పరిశ్రమలో పెట్టుబడులు తీసుకురావాల్సినటువంటి ఈ కోడిగుడ్డు మంత్రిని అడుగుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు తీసుకొచ్చినటువంటి కంపెనీలు పేర్లు చెప్పగలరా? చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల హయాంలో ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినటువంటి కంపెనీల గురించి, పెట్టుబడుల గురించి, ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి చర్చించడానికి మేము సిద్ధం. కానీ ఈ రోజున మీరు చేస్తున్నటువంటి అవినీతి వల్ల, మీరు భయపెడుతున్నటువంటి వాటి వల్ల లులూ గ్రూప్ ఎలిగిపోయింది, ఫ్రాంక్లిన్ టెంగుల్ టెంపుల్టన్ ఎలిగిపోయింది, రిలయన్స్ ఎలిగిపోయింది, అమర్ రాజా ఎలిగిపోయింది, శాంతాడని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి విశాఖపట్నంలో HSBC కంపెనీ కూడా పక్క రాష్ట్రానికి తరలిపోయినాయి. నేను అడుగుతున్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మంత్రులే, మీ నియోజకవర్గాల్లో, మీ జిల్లాలలో, మీ ప్రాంతాలలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మీకు కనపడట్లేదా అని అడుగుతా ఉన్నా. నిరుద్యోగుల ఆకలి కేకలు మీకు వినపడట్లేదా అని అడుగుతా ఉన్నా. నిరుద్యోగులు మీరు మీ నిర్ణయాల వల్ల వాళ్ళ బతుకులు ఛిద్రమవుతా ఉంటే మీకు కనపడట్లేదా అని నేను అడుగుతా ఉన్నా. 6 నెలల్లో మంచి పేరు తీసుకొచ్చుకుంటారని చెప్పేసి ప్రమాణ స్వీకారం సందర్భంగా మాట్లాడినటువంటి ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఒక పరిశ్రమ తీసుకురాలేదని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఒక DSC లేకపోయామని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టు వేయలేకపోయామని నేను అడుగుతా ఉన్నా. దేశ విదేశాలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు అహోరాత్రులు శ్రమించి కాలుకు బలపం కట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొస్తే, నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల, నువ్వు చేస్తున్నటువంటి అవినీతి వల్ల, నువ్వు చేస్తున్నటువంటి దాడులు దౌర్జన్యాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి దాదాపుగా 6 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కిపోవటమే కాకుండా, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 60,000 కోట్ల FDI తీసుకొచ్చి కేంద్రం వాటాలో మన రాష్ట్రాన్ని 14.7% నింపి జాతీయ స్థాయిలో FDI తీసుకొచ్చిన దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2వ స్థానంలో నిలిపాడు. నువ్వేం చేశావు అధికారంలోకి వచ్చిన తర్వాత? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క స్థానం 11వ స్థానానికి వెళ్ళిపోయింది. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, నోటిఫికేషన్ లేవు, ప్రభుత్వ రంగం పక్కన పెట్టావు, ప్రైవేటు రంగాన్ని పక్కన పెట్టావు, ప్రశ్నిస్తున్నటువంటి నిరుద్యోగుల మీద మాత్రం అక్రమ కేసులు పెడతా ఉన్నావు. నేను అడుగుతూ ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రిని, ఈ మంత్రులను అడుగుతూ ఉన్నా, మీరు దొంగ ఓట్ల పైన పెట్టినటువంటి శ్రద్ధ కానీ, రిషికొండకు గుండు కొట్టేటువంటి విషయంలో పైన పెట్టినటువంటి శ్రద్ధ కానీ, లేకపోతే మీరు అవినీతి పైన పెడుతున్నటువంటి శ్రద్ధ కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనల మీద ఎందుకు పెట్టలేకపోతున్నారని నేను అడుగుతా ఉన్నా. స్టడీ సర్కిల్ని నిర్వీర్యం చేశారు, APPSCని తాడేపల్లి ప్యాలెస్ లాగా మార్చుకున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క ఉద్యోగం తీసుకురాలా, ఒక్క ఉపాధి అవకాశాన్ని తీసుకురాలా? నిరుద్యోగులు మొత్తం ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, నిరాశ నిస్పృహలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి, ఈ జిల్లా మంత్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వారి కుటుంబ సభ్యులకు, వారి తల్లిదండ్రులకు ఏమని సమాధానం చెప్తారని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మేము అన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం, ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చాం, అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వేసామని చెప్పేసి నమ్మబలికేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి YSRCP మంత్రులకు కానీ, శాసనసభ్యులకు కానీ, సలహాదారులకు కానీ, సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను ఒకటే సవాల్ విసురుతా ఉన్నా. మీరు ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఈరోజు వరకు మీరు ప్రభుత్వ రంగంలో భర్తీ చేసినటువంటి ఉద్యోగాలపైన, ప్రైవేట్ రంగంలో మీరు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలపైన, ప్రైవేట్ రంగంలో మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులపైన, ప్రైవేట్ రంగంలో మీరు కల్పించినటువంటి ఉద్యోగ అవకాశాలపైన, ప్రైవేట్ రంగంలో మీరు కల్పించినటువంటి ఉపాధి అవకాశాలపైన మేము చర్చకు సిద్ధం.
లోకేష్ బాబు గారు 226 రోజులు పాదయాత్ర చేస్తూ ప్రతిరోజు వైసీపీ నాయకుల్ని నాయకులకు సవాలు విసిరారు. దాదాపుగా 90 సభల్లో సవాలు విసిరారు. నిరుద్యోగులతోటి, విద్యార్థులతోటి హలో లోకేష్ లాంటి కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంగా సవాలు విసిరారు. తెలుగుదేశం పార్టీ హయాంలో తీసుకొచ్చినటువంటి కంపెనీలపైన, పరిశ్రమల పెట్టుబడులపైన సవాలుకు సిద్ధం. చేతనైతే సవాలు స్వీకరించండి, చర్చకు రండి అని అడిగితే తోకం ముడుచుకొని పారిపోయినటువంటి ఈ మంత్రులు ఒక్కరోజు కూడా సమాధానం చెప్పలా. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయ సాక్షిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, కోడిగుడ్డి మంత్రుని ఆహ్వానిస్తూ ఉన్నా, టైం చెప్పండి, ప్లేస్ చెప్పండి. నిరుద్యోగుల తరపున, రాష్ట్రంలో యువత తరపున నేను చర్చకు సిద్ధం, మీరు సిద్ధమని అడుగుతూ ఉన్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఒక్క ఛాన్స్ అనేటువంటి మాటలు నమ్మి ఓటు వేశారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పూట కూడా నిరుద్యోగుల పక్షాన కానీ, యువత పక్షాన కానీ, విద్యార్థుల పక్షాన కానీ ఈ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఆలోచించలేదు. 4.5 సంవత్సరాలు పోరాటం చేశాం, మరొక 3 నెలలు పోరాటం చేద్దాం. ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, ఈ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగుల్ని నిర్లక్ష్యం చేసింది, యువతను నిర్లక్ష్యం చేసింది, విద్యార్థులను నిర్లక్ష్యం చేసింది. కాబట్టి మరొక 3 నెలలు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేద్దాం. తప్పకుండా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా నారా లోకేష్ బాబు గారు ఇవ్వగలమో, విద్యార్థులకు, యువతకు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేరుస్తారని చెప్పేసి ఈ విద్యార్థులకి, యువతకి, నిరుద్యోగులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు నిరుద్యోగులకు మనోధైర్యం కల్పించడం కోసం, నిరుద్యోగులకు ఆర్థిక ధైర్యం కల్పించడం కోసం నిరుద్యోగ భృతిని ప్రవేశపెట్టారు, స్కిల్ డెవలప్మెంట్ని తీసుకొచ్చారు, నిరుద్యోగుల మొత్తానికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. కానీ ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ని నిర్లక్ష్యం చేశారు, నిరుద్యోగ భృతి కార్యక్రమాన్ని ఆటకెక్కించారు. కానీ రేపు మళ్ళా లోకేష్ బాబు గారు యువగాలంలో ప్రకటించారు, యువగాలం పేరిట నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే వరకు కూడా ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అందజేస్తా అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో కల్పిస్తామని చెప్పారు, ప్రతి సంవత్సరం ఏసీ వేస్తామని చెప్పారు, ఈ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రతి పోస్టును కూడా భర్తీ చేస్తామని చెప్పేసి ఇప్పటికే లోకేష్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలో ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా కూడా నిరుద్యోగులు, యువత, విద్యార్థులు అందరం కూడా కలిసి కలిసి జట్టుగా ఏ కార్యాచరణకు పిలుపునిచ్చినా కూడా పాల్గొని ఈ ప్రభుత్వాన్ని ఓడిద్దామని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న యువత విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.